తదుపరి కర్కాటరాశి. కర్కాటరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన మార్పులేవి చోటు చేసుకోవు. చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ మీ పరపతిని ఉపయోగించి పదుగురి సహాయ సహకారాలతో కార్యక్రమాన్ని విజయపథంలో నడిపిస్తారు. మానసిక ప్రశాంతత కొరవడుతుంది. నిందలు అపోహలతో ప్రచారంలో ఉంటాయి. ప్రజా సంబంధాలు మాత్రం పెంచుకోవడంలో సఫలీకృతం అవుతారు. కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. కొన్ని గ్రూపులు మీకు అనుకూలంగా మారతాయి. కొందరు ప్రోత్సాహంతో ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితాలను పూర్తి స్థాయిలో అందుకోవడానికి మరికాస్త సమయం పడుతుంది. ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గడపడానికి ప్రాముఖ్యత ఇస్తారు. నిత్యం దుర్గాదేవి అష్టోత్తరంతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారు కూడాను జయహోమం చేయించడం అనేది విజయ ప్రాప్తికి ముఖ్యం కనుక జయహోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన.